ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికి వెల్కమ్ అండి. సో మనము 14వ అధ్యాయం 4వ స్కందం 14వ అధ్యాయం 28 శ్లోకాలు చదువుకున్నాం కదండి. 28 చదువుకున్నాం, 29 నుంచి ఈరోజు స్టార్ట్ చేస్తాం. సో ఇప్పటి వరకు కూడా వీణరాజు యొక్క ప్రవర్తనకి, వీణరాజు యొక్క పాలన విధానానికి నచ్చినటువంటి ఋషులు, ఆయన పాలనలో అందరు ప్రజలు కూడా కష్టాలు పడుతున్నారు అనేటువంటి విషయం తెలుసుకొని, సో ప్రజలందరినీ ఉద్ధరించడం కోసమే ఆయన రాజుగా చేశారు. కానీ ఆ రాజుగా చేయడం వల్లనే ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి, ప్రజలందరికీ ఊరటనివ్వడం కోసం వేణురాజుకి నచ్చ చెప్దాము అని ట్రై చేశారు. సో వాళ్ళు చేసినటువంటి అన్ని ప్రయత్నాలు కూడా విఫలమైనాయి. సో వేణురాజు కూడా, మీకు నేను పోషిస్తూ ఉంటే మీరెళ్ళి భగవంతుడు ఎవరో అని చెప్పేసి వాళ్ళని ఎవరినో పూజలు చేస్తున్నారు, సో అది తప్పు. యజ్ఞాలు చేసినా పూజలు చేసినా ఏ చేసినా కానీ నా కోసం చేయాలి, ఎందుకంటే నేనే మీకు భగవానుణ్ణి అనేటువంటి విషయాన్ని వీణరాజు చెప్పడం అనేది జరిగింది. సో అంతవరకు చదివాం మనం. సో ఈరోజు మైత్రేయుడు ఇంకా ఏం చెప్తున్నారు వీణరాజు యొక్క కథని విందామండి. ఇత్తం విపర్యయ మతి పాపియానుత్పతం గతః అనునీయమానస్తద్యాన్ న చక్రే భ్రష్ట మంగళః మైత్రేయుడు పలికెను. పాపమయ జీవనము వలనను, ధర్మ పదమును వీడినందును బుద్ధిహీనుడైన వీణరాజు ఆ విధముగా దుర్భాగ్యుడయ్యను. మునులు అత్యంత గౌరవముతో పలికిన విన్నపములను అతడు అంగీకరింపక తత్ఫలితముగా దూషితుడయ్యను. సో వీణరాజు చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, సో ఆ మాటలను బట్టి మనకి ఏమర్థమవుతుంది అని అంటే, సో పాపం మరీ ఎక్కువైపోతే అలానే మాట్లాడతారు కదండి. ధర్మ పదంలో లేనటువంటి వాళ్ళే వాళ్ళని చూసుకుని వాళ్ళు విరవీగుతారు. ఎవరైతే ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణ భగవానుడు ఒక భక్తుడికి లక్షణాలు చెప్పినప్పుడు ఒక భక్తుడు ఎలా ఉంటారని చెప్పారండి, అణుకువుగా ఉంటాడు, ఇతరుల్ని గౌరవిస్తాడు కదండి. సో ఇతరుల్ని గౌరవిస్తాడు, నాకు ఎంత ఉన్నా కానీ నాకేమీ లేదు అని అనుకుంటాడు భక్తుడు. సో అణిగి మణిగి ఉంటాడు. కానీ అదే భక్తుడు కానివాడు లేనిది కూడా నాదంటాడు. సో తనకి లేనిది కూడా నాదంటాడు. అదే పరిస్థితి ఇప్పుడు వీణరాజుకు ఉందన్నమాట. సో తనే భగవంతుడు అని చెప్పుకునేటువంటి స్థాయికి ఆయన దిగజారిపోయారు. అందుకని ఇక్కడ ఆయన చేస్తున్నటువంటి పాపమయమైనటువంటి జీవనం వలన, ధర్మ పదాన్ని వీడటం వలన ఆయన బుద్ధి నశించిపోయింది, అందువలన ఆయన దుర్భాగ్యుడైపోయాడు. సో మునులు కూడా అత్యంత గౌరవంతో పలికినా కానీ విన్నపాలను కూడా ఆయన అంగీకరించలేదు, అందుకనే ఆయన దూషితుడయ్యాడు అని చెప్తున్నారు. ప్రామాణికుల వచనముల యందు దానవులు నిక్కముగా ఎటువంటి శ్రద్ధను కలిగి ఉండరు. నిజమునకు వారి ఎల్లడను ప్రామాణికులను అగౌరవింతురు. వారు స్వంత ధర్మమును తయారు చేసుకునుచు నారదుడు వ్యాసుడు వంటి మహానుభావులను, చివరికి దేవదేవుడు శ్రీకృష్ణుడు కూడా నిర్లక్ష్యపరుతురు. ప్రామాణికతను నిర్లక్ష్యపరిచినంతనే మనుషుడు పరమ పాపి అయి సమస్త సన్మంగళములను కోల్పోవును. ఆ రాజు ఎంత గర్వితుడు సిగ్గుమాలిన వాడై ఉండెనగా సాధు పురుషులను కూడా అగౌరవపరచుటకు అతడు తెగించెను. అదే అతని వినాశనమును కలుగు చేసింది. సో ఒక మనిషికి వినాశనం ఎప్పుడు వస్తుంది అని అంటే, సాధు పురుషుల్ని మనం లెక్క చేయకపోతే, అగౌరవం పరిస్తే అది వినాశనానికి దారితీస్తుంది అనమాట. సో అదే విషయం ఇక్కడ మనకి చెప్తున్నారు. అయితే ఈ రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, మనం ఏదైనా విషయం చెప్తే వాళ్ళకి మామూలుగా నాస్తికులు. సో నాస్తికులు వాళ్ళు నమ్మరు. సో నమ్మకపోగా వితండవాదం కూడా చేస్తారు. సో అందుకనే నాస్తికుల ముందు మనం ఏదైనా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అందుకని నాస్తికుల ముందు కృష్ణుడి గురించి అసలు మాట్లాడకూడదు, అది అపరాధం కూడా అవుతుంది, మాట్లాడిన వాళ్ళకు కూడా అపరాధం అవుతుంది.
అందుకనే మనం అలాంటి అంటే ఎవరైతే కృష్ణుని నమ్మరో వాళ్ళ ముందు కృష్ణుడి గురించి మాట్లాడి ప్రయోజనం లేదు, దానివల్ల ఇంకా మనకే నష్టం కూడా. సో అందుకని మనకి శాస్త్రాల్లో కూడా అదే చెప్తారు. సో మనకి నమ్మనటువంటి వాళ్ళ ముందు కృష్ణ భక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని. అందుకని అలాంటి వాళ్ళు దానవ ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళు అంటారు. అలాంటి వాళ్ళకి భగవంతుని మీద శ్రద్ధ ఉండదు, సాధువులని గౌరవించరు, కృష్ణుడిని కూడా గౌరవించరు, అందరు వాళ్ళు వాళ్ళు నిర్లక్ష్యపరుస్తారు అని చెప్తున్నారు. అందుకని ప్రామాణికమైనటువంటి విషయాలు ఏదైనా చెప్తే వాళ్ళకి అవి వంట పట్టవు. సో నాకు అవసరం లేదు, లేకపోతే మీరు చెప్పింది తప్పు అని అంటారు. సో ఆయనే ఆయన సొంతంగా ఇది కరెక్ట్ అని చెప్తూ ఉంటారు. సో మీరు అనుకున్నది తప్పు, నేను చెప్తా వినండి అని చెప్పేసి సొంత కథలు చెప్తూ శాస్త్రంలో ఎక్కడా చెప్పనటువంటి విషయాలు కూడా చెప్పి ఇది నమ్మండి అని వాళ్ళు అంటారు అన్నమాట. అది అది అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు. సో మనతో పాటు మనతో తిరుగుతూ ఉన్నటువంటి మన ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరి ముందు మనము కృష్ణుడి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇతేతే అసత్కృతాస్థేన విజాహ పండితమానినాం భగ్నాయాం భవ్య యాచ్నాయాం తస్మై విదుర చక్రుదుః విదుర నీకు భయము కలుగుగాక శుభము కలుగుగాక. విదుర నీకు శుభము కలుగుగాక. తనను గొప్ప పండితుడని తలచిన ఆ మూర్ఖుడవు రాజు మునులను ఆ విధముగా అవమానించను. రాజు పలుకుటచే భగ్న హృదయములైనటువంటి మునులు అంతటా అతన్ని ఎడ మిగులు క్రోధితులైరి. సో ఎప్పుడైతే ఈ విధంగా మాట్లాడాడో మునుల యొక్క క్రోధం, అంతకు ముందే కోపంతో ఉన్నారు వాళ్ళు, ఆ కోపాన్ని కూడా వాళ్ళు అణుచుకొని వాళ్ళు శాంత స్వభావులుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశారు. భగవంతుని యొక్క గొప్పతనం చెప్పడానికి ప్రయత్నం చేశారు. నువ్వు సరిగా రాజ్యాన్ని పాలిస్తే నీకు వచ్చేటువంటి లాభం ఏమిటి అనేటువంటి చెప్పడానికి ప్రయత్నించారు. ఆధ్యాత్మిక లోకం వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, నువ్వు కనుక భగవత్ సేవగా కనుక రాజ్యాన్ని పాలించి ధర్మ నియమాలన్నింటినీ కనుక పాటిస్తే నువ్వు మంచిగా ఉంటావు అనేటువంటి విషయం చెప్పడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. సో చేసిన తర్వాత అంటే వాళ్ళు అంత కోపం మనసులో ఉండి కూడా ఆ మనసులో ఉన్నటువంటి కోపం మొత్తం దాచుకొని వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు. అయినా సరే ఈ వేణరాజు ఏం చేశాడు, తిరస్కరించేశాడు. వాళ్ళ వాళ్ళ వాళ్ళు చెప్పినటువంటి ప్రామాణికమైనటువంటి విషయాలన్నింటినీ కూడా తిరస్కరించేశాడు. సో తిరస్కరించింది కాక ఇంకా మీరు ఈ భగవంతుడు ఎవరినో అనే వాళ్ళను పూజించడానికి భగవంతుడిని నేనే నన్ను పూజించండి అని చెప్పేసి అనడం మొదలుపెట్టి. సో ఒక సాధు పురుషులకి భక్తులకి విపరీతమైన కోపం వస్తుంది. భగవంతుడి విషయంలో ఎవరైనా అపరాధం చేస్తే భక్తులకి కోపం వస్తుంది. సో అలాంటి కోపం అవసరమైనటువంటి కోపం. సో భక్తులకి కోపం రాకూడదు అని అంటే భక్తులకి కోపం వస్తుంది, కానీ భక్తులకు వచ్చేటువంటి కోపం ఎలా ఉంటుంది అని అంటే అది భగవంతుడికి సంబంధించినటువంటి విషయాల్లో కోపం వస్తుంది. సో ఏ విధంగా అయితే హనుమంతుడికి లంకను తగలబెట్టే అంత కోపం ఎందుకు వచ్చిందండి? ఆయన సొంత లాభం కోసం లంకను తగలబెట్టలేదు, భగవంతుడికి సేవగా లంకను తగలబెట్టేశాడు. ఎందుకంటే భగవంతుడి కోసం లంకను తగలబెట్టాడు. భగవంతుడికి వ్యతిరేకంగా రావణాసురుడు ప్రవర్తించాడు కాబట్టి భగవంతుడి యొక్క లక్ష్మీదేవి అయినటువంటి సీతాదేవిని తీసుకెళ్లి అక్కడ లంకలో ఉంచాడు కాబట్టి అది భక్తియుత సేవ అయిపోయింది. ఆయన లంకను తగలబెట్టడం కూడా భక్తియుత సేవ, ఆయన కోపం కూడా భక్తియుత సేవ అయిపోయింది. కాబట్టి ఇక్కడ వేణరాజు భగవంతుడు అని అపరాధం చేస్తున్నాడు. నేనే భగవంతుణ్ణి అనడం అంటే భగవంతుడి దృష్టిలో అపరాధం చేస్తున్నాడు. భగవంతుడి దృష్టిలో అపరాధం చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి భక్తుడు ఏం చేయాలండి, వాడిని చంపేసేయాలి. సో అదే ఇప్పుడు ఈ మునులు ఇక్కడ చేస్తున్నారు అనమాట. సో మనం ఒకవేళ భగవంతుడి గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళు మనం ఎదుట ఉన్నప్పుడు మనం వాళ్ళని చంపలేకపోతే కనీసంగా మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, కానీ అక్కడే ఉండి వాటితోనే మాట్లాడుతూ ఉండకూడదు. సో అది శాస్త్రం. సో ఇప్పుడు వీళ్ళు కూడా చాలా కోపగ్రస్తులయ్యారు. మరి ఈ కోపంతో వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామండి. ప్రకృతి దారుణీవద భస్మ సాధ్రువం. మునులందరూ వెంటనే ఇట్లు అరచి అతన్ని వధింపుడు, అతన్ని వధింపుడు,
అతడు మిగులు భయంకరుడు పరమ పాపి. ఇక్కడ బ్రతికి ఉన్నచో సమస్త జగత్తు క్షణంలోనే భస్మము చేయగలడు. సో అతన్ని బ్రతికుంచద్దు, అతన్ని చంపేయాలి అని చెప్పేసి అంటున్నారు అనమాట. భక్తుడు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారు? మరి భక్తుడు ఇలానే రియాక్ట్ అవుతారు. ఇప్పుడు భగవంతుడు మన గురించి, మన ముందే భగవంతుడి గురించి తప్పుగా మాట్లాడేటువంటి వ్యక్తికి శిక్ష అలానే ఉంటుంది, అలానే ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మన ముందు, ఇప్పుడు ఒక సందర్భంలో యాక్చువల్గా జరిగినటువంటి సంఘటన, గురు మహారాజ్కి సేవ చేసేటువంటి వ్యక్తి ఒక ఆయన, మనకి బాగా తెలిసిన ఆయన. సో ఆయన బాగా సేవ చేస్తూ ఉండే సమయంలో ఆయన గురు మహారాజ్ దగ్గరికి ఒకడు వచ్చాడు. ఒకప్పుడు ఆయన కూడా వైష్ణవ భక్తుడే, అయితే గురు మహారాజ్ దగ్గరికి వచ్చారు. సో గురు మహారాజ్ మీద ఆయనకి ఏదో నెగిటివ్ ఒపీనియన్ ఉంది, గురు మహారాజ్ గురించి ఏదో చెడ్డ మాటలు మాట్లాడాడు. సో గురు మహారాజ్ గురించి చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు ఆ శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో, గురు మహారాజుకి సేవ చేసేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఆయన్ని చంపేయాలి అనేటువంటి కోపం వచ్చాడు. వెంటనే వెళ్ళి కొట్టేద్దాము అనుకున్నాడు, కొట్టడానికి రాబోయాడు. సో ఆ సమయంలో గురు మహారాజు ఆయన్ని చేతులతోటి సైగ చేసి ఆపారు అనమాట. అంటే ఎవరినైతే ఆయన దూషిస్తున్నాడో ఆయన అదే సమక్షంలో అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన కోపాన్ని ప్రదర్శించలేదు. లేదు అంటే ఇంకా అలాంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడటం కూడా ఆయన అపరాధంగానే భావించాడు అనమాట. అందుకనే ఆ విషయం జరిగినటువంటి విషయాన్ని మాకు తెలియజేసినప్పుడు ఆయన కనీసం ఆయన పేరును కూడా బయటకు తీసుకురాలేదు. సో పేరును కూడా బయట, ఆయన పేరు తలుచుకుంటే కూడా నాకు పాపమే అన్నాడు. అంటే అంత కోపం అనేది, అంటే ఆయన గురువుని తండ్రిలా భావిస్తారు ఆయన. సో గురువుని దేవుడిలా భావిస్తాడు. అలాంటి గురువుని ఎవరైనా దూషిస్తే సహించలేడు శుద్ధ భక్తుడు. ఆయన కోపాన్ని మనం ఎప్పుడు చూడలేదు. అయినా సరే గురువు విషయంలో, తన గురువు విషయంలో చేసినటువంటి అపరాధం చేసినటువంటి వ్యక్తిని తలుచుకుంటేనే ఆయనకి కోపం వచ్చేస్తుంది. సో అది భక్తుడికి ఉండేటువంటి కోపంలో అది సేవగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళు కూడా అదే కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శించినటువంటి కోపంలో భాగంగా వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు అనంటే, వీడు మంచివాడు కాదు, వీడిని వధించేసేయాలి అని మునులు అందరూ అంటున్నారు. ఒకళ్ళు అంటలేదు, అందరూ బిగ్గరగా అరుస్తున్నారు అనమాట. వీడిని కనుక వదిలేస్తే వీడు క్షణంలోనే ఈ సమస్త జగత్తుని కూడా భస్మం చేసేస్తాడు, అంత ప్రమాదకరమైనటువంటి వాడు వీణరాజు అని చెప్పేసి అంటున్నారు. సాధు పురుషులు సాధారణంగా సర్వజీవులు ఇలా పరమ కరుణామయులై ఉందరు, అయినను సర్పము కానీ తేలు కానీ చంపబడినప్పుడు వారు దుఃఖితులు కారు. సంహార కార్యము సాధు పురుషులకు మంచిది కాకపోయినను పాములు తేళ్ల వంటి దానవులను వధించుట వారికి మంచిదే. కనుకనే మానవ సమాజమునంతటికి ప్రమాదకరమగును భయంకరమగును తయారైనటువంటి వీణరాజును వధించుటకు వారు నిశ్చయించుకుని, దీనిని బట్టి మునులు రాజుపై ఎంతవరకు నియంత్రణను కలిగియుందురో మనము తెలుసుకునవచ్చు. రాజు గాని ప్రభుత్వం గాని దానవ ప్రవృత్తిని అవలంబించినచో వారి పాలనను నిలుపు చేసి సాధు పురుషుల ఉపదేశములను ఆజ్ఞలను అనుసరించినట్టు యోగ్యులైన వారిని ఆ పదవిని అలంకరింపచేయుట సాధువు యొక్క ధర్మము కర్తవ్యం. అంటే సాధువు కోపపడట్లేదు కదా అని చెప్పేసి, సాధువు గురించి మనం ఏదైనా మాట్లాడచ్చు, సాధువుతోటి ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటే తప్ప, సాధువు ఆ సహనానికి ఒక హద్దు అనేది ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఆ హద్దులు దాటి కనుక మనం కనుక ప్రవర్తించి అసుర స్వభావాన్ని వ్యక్తం చేశామో, అప్పుడు ఆ సాధువు మనల్ని చంపేంత శక్తి కూడా ఆయనకు ఉంటుంది. కానీ ఆ శక్తిని ఆయన ప్రదర్శించడు, అంతే తప్ప ఆయనకి ఏమీ చేత కాదు ఆయనకు. అందుకనే ఆయన మెదలకుండా కూర్చుంటాడు, ఏం మాట అన్నా పడతాడు, ఏమన్నా కానీ ఎదురు తిరగడు అని అనుకుంటే అది మన మూర్ఖత్వం. సాధువుకి ఎంత శక్తి ఉంటుంది అని అంటే ఎవరినైనా కానీ క్షణంలో చంపేయగలరు. సో అలాంటి శక్తి, అలాంటి శక్తిని వాళ్ళు వాళ్ళ సాధనతో సాధించి ఉంటారన్నమాట. అందుకనే ఒక ధర్మాన్ని కానీ వాళ్ళ కర్తవ్యాన్ని కానీ మర్చిపోయినప్పుడు, హద్దులు దాటిపోయినప్పుడు ఆ వ్యక్తిని శిక్షించేటువంటి స్థాయికి కూడా సాధువులు వెళ్తారు. అది సాధువుల యొక్క ధర్మం కూడా అని చెప్తున్నారు. నాయమర్హత్య సద్వృత్తో నరదేవ వరాసనం యో అది యజ్ఞపతిం విష్ణుం వినిందస్యన పాత్రస వినిందస్యన పాత్రపః మునులు ఇట్లు పలికిరి. ఈ దుష్టుడు సిగ్గుమాలిన వాడు,
సింహాసనముపై కూర్చుండుటకు ఎంతమాత్రము తగడు. లజ్జారహితుడైన ఇతడు దేవదేవుడకు విష్ణువునే అవమానించుటకు తెగించినాడు. సో ఇలాంటి విష్ణువుని అవమానించడం, భగవంతుణ్ణి అవమానించేటువంటి వాడికి రాజుగా ఉండేటువంటి అర్హత ఉండదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. సో ఈయన గురించి వీళ్ళు వీనికి అర్హత లేదు అని చెప్తున్నారు. విష్ణు భగవానుని లేదా అతని భక్తుల నిందను అవమానమును మనుజుడు ఎన్నడను సహింపగాదు. భక్తుడు సాధారణంగా అనుకూలను కలిగి ఉండి ఎవరితోనూ జగడమాడకుండదు. అతడు ఎవరిని ద్వేషింపడు కూడా. ఆయనను విష్ణు భగవానుడు లేదా అతని భక్తుడు అవమానమునకు గురి అయినట్లు గాంచినంతనే విశుద్ధ భక్తుడు శీఘ్రముగా కోపోద్రిక్తుడగురు. భక్తుడు సాధారణముగా నమ్రతను అనుకువను కలిగి ఉన్నప్పటికీ భగవానుడు లేదా అతని భక్తుడును నిందించినప్పుడు మౌనము వహించినచో అది తీవ్రముకు దోషమే కాగలదు. సరే, భక్తులకి కోపం వచ్చేస్తుంది భగవంతుణ్ణి నిందించినప్పుడు అని అంటే ఓకే, అది యాక్సెప్టెడ్. కానీ కోపం రాకుండా ఉండడం మంచిదా అని అంటే కోపం రాకపోతే భగవంతుడి విషయంలో మనం దోషం చేసినట్లు అని అంటారు. సో అంటే భగవంతుడిని నిందించినప్పుడు ఒక భక్తుడు కోప పడకపోతే అది అపరాధం. ఓ వైనం పరిచక్షిత వేనం ఏకమృతే అశుభం ప్రాప్త ఈదృశమైశ్వర్యం యదనుగ్రహ భాజనః ఎవ్వని అనుగ్రహించే సమస్త ఐశ్వర్యములు సమస్త శుభములు లభించును అట్టి దేవదేవుని కేవలం అమంగళకరుడు ఈ వేనరాజు తప్ప మరి ఎవడు నిందింపగలడు. అంటే ఒక 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 అమంగళకరమైనటువంటి వ్యక్తి తప్ప ఇలా ఎవరు మాట్లాడరు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు భగవంతుడి గురించి అలా మాట్లాడినటువంటి వ్యక్తి అమంగళకరమైన వాడు అని వాళ్ళు నిర్ధారిస్తున్నారు. అంటే వాళ్ళు చంపడానికంటే ముందు వాడి శిక్ష వాడికి శిక్ష ఇవ్వడానికంటే ముందు ఆయన యొక్క అనర్హతని ఎత్తి చూపుతున్నారు అన్నమాట. అంటే శిక్షింపబడడానికి అర్హుడు అనేటువంటి విషయాన్ని నిర్ధారిస్తున్నారు. మానవులు వ్యక్తిగతంగా లేదా సామూహికంగా నాస్తికులై దేవదేవుని ప్రామాణికతనే దూషించినప్పుడు అయ్యేది వారికి నిక్కముగా పతనమే కలిగి ఉండును, పతనమునే కలిగించును. భగవత్కరుణను తెలుసుకునజాలని కారణమున అట్టి సమాజమునకు అన్ని విధములకు అశుభములు కలుగగలవు. అంటే ఎవరైతే భగవంతుణ్ణి నమ్మకుండగా నమ్మకపోయినంత వరకు ఓకే, కానీ భగవంతుణ్ణి దూషించేటువంటి వాడికి ఎప్పుడు మంచి జరగదు అని చెప్తున్నారు. పతనమే జరుగుతుంది వాళ్ళకి అని చెప్తున్నారు. ఇత్తం వ్యవసితాహం తుం నిజగ్నర్హుంకృతేచ్యుత మునులు ఆ విధముగా తమలో దాగి ఉన్న క్రోధమును వెల్లడి చేయుచు ఆ రాజును వెంటనే చంప నిశ్చయించుకోలేదు. అచ్యుతుని నిందించడం వలన వీణరాజు చచ్చిన వానితో సమానుడై ఉండెను. అందువలన మునులు ఎట్టి ఆయుధములను ఉపయోగింపకనే కేవలం హూంకారం చేసి అతన్ని వధించిరి. అంటే మునులు ఆయుధాలు కూడా ఉపయోగించవసరం లేదు మేడం వ్యక్తిని వధించడానికి, జస్ట్ హూంకారంతో ఆ వీణరాజు చచ్చిపోయారు. సో యాక్చువల్గా అయితే ఆయన్ని ప్రత్యేకంగా వీళ్ళు చంపినట్లేం కాదు. ఎవరైతే భగవంతుడిని నిందిస్తారో భగవంతుడిని దూషిస్తారో వాళ్ళు ఆల్రెడీ చచ్చిన వాళ్ళతోనే సమానం. చచ్చిన వాళ్ళతోనే సమానమైనటువంటి వాడిని చంపాము అనడానికి ఏం లేదు. సో వాడిని చచ్చినట్లే ఆల్రెడీ చచ్చాడు, ఇప్పుడు ఆ శరీరాన్ని వదిలేసినంత మాత్రమే కొత్తగా చచ్చేది ఏం లేదు అని చెప్తున్నారు. ఋషిభిహి శ్వాశ్రమ పదం గతే పుత్ర కళేవరం సునీతా పాలయామాశా విద్యా యోగేన సోచతి. ఋషులు తమ ఆశ్రమములకు వెడలిన పిమ్మట వేణుడి తల్లి యొక్క సునీత పుత్రుని మరణమును మిగిలి దుఃఖించి అతని మృతదేహమును కొన్ని రసాయనములను ఉపయోగించడం ద్వారాను మంత్రోచ్చారణము ద్వారాను భద్రపరిచను. అంటే మృతదేహాన్ని ఆమె సేఫ్ గా దాచిపెట్టింది అనమాట.
అంటే ఋషుల గురించి ఋషులు చంపేశారు అని తెలుసుకున్నటువంటి సునీత అక్కడికి వెళ్ళింది మృతదేహాన్ని దాచిపెట్టడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు చూడండి, మృతదేహం పాడైపోకుండా ఉండడానికి జనరల్ గా మనం కెమికల్స్ వేసి ఫ్రిజ్ చల్లగా ఉన్నటువంటి ఐస్ లో పెడితే మృతదేహం పాడైపోకుండా ఉంటుంది. సో కానీ ఇంకొక విధంగా కూడా మృతదేహం పాడైపోకుండా కాపాడచ్చు, అది మంత్రోచ్చారణ తోటి అనేటువంటి విషయం చెప్తారు. అంటే మంత్రాలని ఉచ్చరించేటువంటి శక్తి కనుక ఎవరికైనా ఉంటే చచ్చిపోయిన మృతదేహాన్ని కూడా వాళ్ళు కుళ్ళిపోకుండా చేయగలరు అన్నమాట. ఏ కదామున యస్తేతు ఉపవిష్టా సరితటే ఆ సాధు పురుషులే ఒకమారు సరస్వతి నదిలో స్నానమాడిన పిమ్మట తమ నిత్యాగ్నిహోత్ర కర్మలను పూర్తి కావించి నదీ తటమున ఆసీనులైన వారై పరమపురుషుని గురించి అతని లీలలను గురించి చర్చించడొడిగిరి. ఇదంతా జరిగిపోయింది, కొంతకాలం జరిగిపోయింది. సో ఈ కొంతకాలం కూడా ఆమె శవాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది, కుళ్ళిపోకుండా కాపాడింది. అయితే ఈ సాధు పురుషులు తర్వాత కొంతకాలం తర్వాత సరస్వతీ నదిలో స్నానం చేసుకుని నిత్యాగ్నిహోత్ర కర్మలన్నీ చేసేసి ఆ తర్వాత నదీ తటం మీదనే కూర్చొని వాళ్ళు భగవంతుడి లీలల గురించి చర్చిస్తున్నారు. సో సాధు పురుషులు చేసే పనే అది కదండి. సో అదే ఇక్కడ వీళ్ళు కూడా చేస్తున్నారు. వీక్షోత్తి తాంస్తతోత్సాతాన్ అహుర్లోక భయంకరాన్ అప్యభద్రమనాథాయ దస్యుభ్యో న భవేద్ భువః ఆ రోజులలో దేశమనందు పలు విధములకు ఉత్పాతములు చెలరేగుచు సమాజమున భయమును కలుగు చేయుచుండెను. అందువలన వారు తమలో తాము ఇట్లు చర్చించు కొనసాగిరి. రాజు మరణించి ప్రపంచమునకు నాదుడే లేకపోయినందున చోరుల వలన వంచకుల వలన జనులకు గొప్ప ఆపత్తు కలుగగలదు. సో వీళ్ళు నదీ తటంలో కూర్చొని వీళ్ళ భగవంతుడి యొక్క లీలల మీద ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకునేటువంటి మాటలు వాళ్ళకి వినపడ్డాయి. సో ఏమని వినపడుతున్నాయి అంటే, ఇప్పుడు మనం అందరం రాజు లేనటువంటి ప్రజలం అయిపోయాము, రాజు లేనటువంటి ప్రజలం అయిపోవడం వలన వంచకులతోటి చోరులతోటి ఈ రాజ్యంలో రక్షణ లేకుండా అయిపోయింది అనేటువంటి విషయం వాళ్ళు మాట్లాడుకోవటం సాధువులు మళ్ళీ విన్నారు. చదవండి భాష్యము. దేశమున ఉపద్రవము కలిగినప్పుడు అంటే విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రజల ఆస్తి ప్రాణములు రక్షణను కోల్పోవును. చోరులు వంచకులు ప్రబలుట వలననే ఇది సంభవించును. ఆ సమయమున పాలకుడు అంటే ప్రభుత్వము మరణించి ఉన్నట్లుగా అవగతము చేసుకునేవలను. వీణరాజు మృతి వలన అట్టి అభద్రములన్నీను కలిగెను. తత్కారణమున జనల రక్షణను గూర్చి సాధు పురుషులు మిగుల వ్యాపులపడిరి. సారాంశం ఏమనగా, సాధు పురుషులకు రాజకీయ వ్యవహారములతో ఎట్టి సంబంధము లేకపోయినను జన సామాన్యము పట్ల వారు సర్వదా దయాపూర్ణులై ఇందురు. సంగమునకు వారు సదా దూరముగా ఉన్నప్పటికీ ప్రజలు ఏ విధంగా శాంతితో తమ అనుష్ఠానమును కొనసాగించుచు వర్ణాశ్రమ ధర్మ నియమ నిబంధనలను అనుసరింపగలరాయని దయాహృదయులై తలపోయిచుందురు. ఈ ముని బృందము యొక్క చింత కూడా అదే. ఈ కలియుగమున సమస్తము కల్లోల భరితమై ఉండును. కనుక సాధు పురుషులు శాస్త్రములలో తెలుపబడిన రీతిన హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనమును చేపట్టవలను. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలో నాశ్చేన నాశ్చేవ నాశ్చేవ గతిరన్యథ. కనుక ఆధ్యాత్మిక భౌతిక పురోగతికై ఎల్లరూనూ భక్తితో హరే కృష్ణ మహామంత్రమును జపించవలను. హరే కృష్ణ పురుషుల గురించి గొప్పగా చెప్తున్నారండి ప్రభుపాదుల వారు. సాధు పురుషులు యాక్చువల్ గా ఇప్పుడు చూడండి, ఈ సాధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాజును చంపేశారు. మరి జనరల్ గా అయితే రాజును చంపాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుందండి? రాజును చంపిన వాడు ఏమవుతాడండి అని అంటే, ఇప్పుడు మనం ఒక రాజ్యం మీద దండెత్తి ఇంకొక రాజును చంపేసామనుకోండి, ఆ రాజ్యం మందైపోతుంది, ఆ రాజ్యం మన రాజ్యంలో కలిసిపోతుంది, ఆ రాజ్యానికి కూడా మనం రాజులం అయిపోతుంది కదండి. అంటే రాజకీయ లబ్ధి కోసం ఒక వ్యక్తి ఇంకొక రాజును చంపేయడం అనేది జరుగుతుంది. ఒక రాజు ఇంకొక రాజును చంపేయటం, లేదు అంటే ఆ రాజును చంపినటువంటి వ్యక్తి ఆ రాజు యొక్క స్థానాన్ని ఆక్రమించడం అనేది జరుగుతుంది. అది రాజకీయ లబ్ధి. మరి సాధువులు రాజును చంపేశారు,
మరి ఇలాంటి ఒక లాభం కోసం సాధువులు రాజును చంపారా? అంటే రాజకీయాల మీద వాళ్ళకి ఆసక్తి ఉండి రాజుని చంపేశారా అంటే కాదు. రాజు బ్రతికున్నప్పుడు రాజ్యంలో ఆయన రాజకీయాలతో వాళ్ళకి సంబంధం లేదు. ఆ రాజు చేస్తున్నటువంటి అరాచకాల వలన ప్రజలు కష్టాలు పడటం మాత్రమే వాళ్ళకి సంబంధం ఉంది. సో ఆ ప్రజలు అలాంటి కష్టాలు పడకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే రాజును చంపేయడం జరిగింది. రాజును చంపేసిన వ్యక్తులు రాజులుగా చలామణి అవ్వలేదు, వాళ్ళు అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోయారు. అంటే సాధు పురుషుడు రాజకీయాలకి దూరంగా ఉంటారు. అలా అని రాజకీయాలకి దూరంగా ఉంటారు కదా అని చెప్పేసి మరి అలాంటి రాజులు ఒకవేళ అరాచకాలు చేస్తే మాత్రం వాళ్ళు దూరంగా ఉండరు, వచ్చి ఆ అరాచకాన్ని ఆపటానికి కూడా ప్రయత్నం చేస్తారు. అది సాధు పురుషుల యొక్క లక్షణం. కానీ అలాంటి సాధు పురుషులు ఇప్పుడు మనకు లేదు. ఇంకొకటి, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్తున్నారు అంటే, ఎక్కడైతే చోరుల వలన భయం ఉంటుందో, ఎక్కడైతే వంచకులతోటి నిండిపోయి ఉంటుందో, అలాంటి ఒక వాతావరణంలో రాజు లేనట్లు, రాజు చస్తేనో ప్రభుత్వం లేకపోతేనో అలా జరుగుతుంది. ఇప్పుడు మనకి ప్రభుత్వాలు ఉండి కూడా దోపిడీలు జరుగుతున్నాయి, అరాచకాలు జరుగుతున్నాయి, స్వయంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతోనే జరుగుతున్నాయి, మంత్రులతోనే జరుగుతున్నాయి. సో అది అంటే ఒకవేళ ఇలా జరిగితే ఆ రాజ్యాన్ని పాలించేటువంటి రాజు మరణించిన వాడితో సమానము అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సాధు పురుషులు ఎవరైతే ఉన్నారో శాస్త్రంలో చెప్పబడినట్లు ఉండాలి. వాళ్ళు మొత్తం సమాజానికి లేకపోతే రాజకీయాలకి దూరంగా ఉండి వాళ్ళు భగవంతుడి యొక్క నామాన్ని మాత్రమే స్మరణం చేస్తూ ఉంటారు. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మునులు ఆ రీతిని తమ చర్చను కొనసాగించుచుండగా అన్ని దిక్కుల నుండి ధూళి పైకి లేచుట కనపడెను. ప్రజలను దోచుకొనటలో నియుక్తులైన చోరులు వంచకులు పరిగెత్తుట వలన అది సంభవించి ఉండెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. జనులను కొల్లగొట్టే అవకాశమును బడియగోరి ఏదో ఒక రాజకీయ ఉపద్రవమునకై చోరులు వంచకులు ఎల్లప్పుడూ వేచిందురు. కనుక వారికి పని లేకుండా చేయుటకు పటిష్టం ప్రభుత్వము ఎల్లప్పుడూ అవసరమై ఉండును. ప్రభుత్వం లేనప్పుడే ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇలాంటి అన్నింటినీ కూడా అరికట్టడానికి మనకి ప్రభుత్వం అవసరము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇదంతా కూడా మనకి అక్కడ ఉన్నటువంటి సాధు పురుషులకి కనిపిస్తుంది. సాధు పురుషులు అక్కడ కూర్చున్నప్పుడు ఒక్కసారి చోరులు వీళ్ళందరూ వచ్చేసరికి దుమ్ము లేచిపోయింది అనమాట. అక్కడ దుమ్ము లేచేసరికి వీళ్ళకి అక్కడ అర్థమైపోయింది అనమాట. సో ఎవరో వచ్చి ఏదో చేస్తున్నారు అని. అన్యోన్యం చ జిఘాంసతాం చోరప్రాయం జనపదం హీనసత్వమరాజకం లోకాన్నవారయంచక్త అపి తద్దోషదర్శినః సరే కృష్ణ. వేణురాజు మృతి వలన విస్తారముగా ఆక్రమం చెలరేగినదని ఆ ధూళిని కాంచినంతట మునులు అవగతం చేసుకుని శాసకుడు లేనందున దేశంలో శాంతి భద్రతలు లోపించినవి. తత్ఫలితముగా ఘాతకులైన చోరులు వంచకులు మిక్కిలి ప్రబలి ప్రజల ఆస్తులను దోచుకొనసాగిరి. రాజును చంపగలిగినట్లుగా
ఆ మునులు తమ శక్తిచే అట్టి ఉపద్రవమును నివారించగలిగినను అది తమకు యుక్తము కాదని భావించి అందువలన వారు ఆ కల్లోలములను ఆపుటకు యత్నించలేదు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటిది అంతా కూడా చూస్తుంటే ఇది రాజు లేకపోవడం వలనే జరిగింది అని అనుకున్నారు. సో ఇలా అంటే ఇప్పుడు ఈ అల్లకల్లోలం సృష్టించేటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు అని అంటే ప్రభుత్వంలో ఎవరు లేనప్పుడు, ప్రభుత్వం అంటే ప్రజలని పాలించేటువంటి రాజు లేనప్పుడు ఇది జరుగుతుంది అనుకున్నారు. మరి ఒక గొప్ప రాజునే చంపగలిగినటువంటి వీళ్ళు మరి ఇప్పుడు ఈ అల్లకల్లోలం సృష్టిస్తున్నటువంటి వాళ్ళని చంపడం పెద్ద కష్టమా? ఏం కష్టం కాదు. ఆయన వాళ్ళు ఏమి అస్త్రాలు ఆయుధాలు కూడా ఉపయోగించకూడదని గట్టిగా ఒకసారి అరిస్తేనే చచ్చిపోయారు రాజు. ఇది మొత్తం విపత్తులు సృష్టించినటువంటి రాజే, ఒక గజంతో పోల్చబడినటువంటి రాజే చచ్చిపోయాడు కదండి. అంకుశం లేని గజంతో పోల్చారు రాజుని. సో అలాంటి రాజునే ఒక్క అరుపు అరిసి చంపేశారు. మరి అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని చంపడం పెద్ద లెక్క? అయితే ఇలాంటి వాళ్ళు మరి ఎందుకు చంపలేదు అని అంటే వీళ్ళని చంపడం అనేటువంటిది సొల్యూషన్ కాదు. అక్కడ వీళ్ళని చంపితే ఇంకో 10 మంది వస్తారు, మళ్ళీ వాళ్ళని చంపితే ఇంకో 10 మంది వస్తారు కదండి. కానీ దీనికి సొల్యూషన్ ఏమిటి అని అంటే రాజును తీసుకురావాలి, రాజును నియమించాలి. రాజును నియమించడం అనేది సొల్యూషన్. రాజు చూసుకుంటాడు వీళ్ళందరి సంగతి. వీళ్ళు ఇప్పుడు చంపి వెళ్ళిపోతారు, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఈ సాధు పురుషులుగా ఉండకుండా వచ్చిన వాళ్ళందరిని చంపకుండా కూర్చోవాలి ఇప్పుడు. సో అది సాధ్యం కాదు. అందుకని వీళ్ళు అల్లకల్లోలం సృష్టించే వాళ్ళని ఏమీ చేయకూడదు, అక్కడి నుంచి ఏం చేయాలి అనేటువంటిది దీన్ని నివారించడానికి వాళ్ళ చంపడం అనేది సొల్యూషన్ కాదు అని వాళ్ళు ఆలోచిస్తారు. అత్యవసర పరిస్థితి కారణమున మునులు సాధు పురుషులు వీణరాజును సంహరించినను ఆ రాజు మరణానంతరం చెలరేగినట్టు చోర వంశక ప్రాబల్యమును అణచివేయుటకు రాజశాసనములో భాగమును పంచుకొనగోరలేదు. సంహారం అన్నది బ్రాహ్మణులు సాధు పురుషుల ధర్మము కాకపోయినను అత్యవసర పరిస్థితుల్లో కొన్ని మార్లు వారట్లు చేయుదురు. తమ మంత్రశక్తి చేవారు చోరులు వంచకులందరినీ చంపగలిగినను ఆ కార్యము క్షత్రియుడు రాజు బాధ్యత అని తలచిరి. అందువలన వారు సంహార కార్యంలో చేపట్టలేదు. సో ఇది నా పని కాదు, రాజు చేయాల్సిన పని అని వాళ్ళు ఆ సంహారం అనేది చేయలేదు. బ్రాహ్మణ సమధృక్షాంతో దీనానాం సముపేక్షకః ప్రవతే బ్రహ్మ తస్యాపి భిన్న భిన్న భాండాత్ పయోయత. ఎవరు ప్రభు? మళ్ళీ శ్రీమతి చూడండి. హరే కృష్ణ ప్రభు. ఎల్లరి ఎడ సమభావం కలిగిన వాడైనందున బ్రాహ్మణుడు శాంతుడు మరియు నిష్పక్షపాతి అయినను అమాయక జనులను నిర్లక్ష్యపరుచుడు అతని ధర్మము కాదని మునులు చింతింపదొడగిరి. పగిలిన కొండలోని నీరు కారిపోవునట్లుగా అటు ఉపేక్ష వలన బ్రాహ్మణుని ఆధ్యాత్మిక శక్తి నశింపగలదు. నేనైతే చంపకూడదు, మేము చంపడం అనేది మా కర్తవ్యం కాదు. సరే అలానే వదిలేస్తామా? సో వదిలేస్తే వదిలేయడం కూడా మంచిది కాదు. ఒకవైపు చంపకూడదు, చంపితే మంచిది కాదు, ఎందుకంటే అది వాళ్ళ ధర్మం కాదు. మరి అలానే వదిలేస్తే ఏం జరిగే వాళ్ళకు వచ్చే నష్టం ఏంటో కూడా చూడండి. వాళ్ళు సాధించినటువంటి ఆధ్యాత్మిక శక్తి మొత్తం కూడా నశించిపోతుందంట. సో ఒక పక్క చంపకుండా వాళ్ళ ఆధ్యాత్మిక శక్తి నశించకుండా ఉండేటువంటి నిర్ణయం ఇప్పుడు వీళ్ళు తీసుకోవాలన్నమాట. చదవండి మనం. భాష్యము: మానవ సమాజమును అత్యున్నత వర్గమైన బ్రాహ్మణులు దాదాపుగా భక్తులై ఉందరు. తమ ఆధ్యాత్మిక కళాపాములలో సదా తలముకులై ఉండే కారణమున భౌతిక జగత్తులో ఏమి జరుగుతున్నదో వారు సాధారణముగా ఎరగకుందరు. అయినను మానవ సమాజమును ఏదైనా ఉపద్రము తలెత్తినప్పుడు వారు తమకు పట్టనట్టుగా ఉండలేరు. సమాజము యొక్క దుఃఖ పరిస్థితి నివారించుటకు వారు ఏదేని చేయకున్నచ్చో అటు నిర్లక్ష్య భావం వలన వారు ఆధ్యాత్మిక జ్ఞానము నశించునని చెప్పబడినది. దాదాపుగా మునులందరూ స్వలాభమునకై హిమాలయములకు ఏగుచుందురు. కానీ భక్త ప్రహ్లాదుడు తానొక్కడే ముక్తి నొందగోరుట లేదని పలికి ఉన్నాడు. జగత్తులోని పతితులందరినీ ఉద్ధరించినంత వరకు తాను వేచి ఉందినని అతను నిశ్చయించుకొనెను. బ్రాహ్మణులు ఉన్నతి చెందినప్పుడు వైష్ణవులు పిలవబడుదురు.
అనగా బ్రాహ్మణులలో బ్రాహ్మణ పండితుడు బ్రాహ్మణ వైష్ణవుడు అని రెండు విధములు కలవు. యోగ్యుడకు బ్రాహ్మణుడు సహజముగానే గొప్ప విద్వాంసుడై ఉండెను, కానీ అతని విద్వత్తు దేవదేవుడకు శ్రీకృష్ణ అవగాహనలో పురోగమించినప్పుడు అతను బ్రాహ్మణ వైష్ణవుడు కాగలడు. వైష్ణవుడు కానంత వరకు బ్రాహ్మణత్వ సిద్ధి అపూర్ణముగా నిలిచి ఉండెను. వేలరాజు పరమ పాపి అయినప్పటికీ ధ్రువుని వంశమున జన్మించినట్టి వాడని సాధువులకు మునులు వివేకము తలచరి దేవదేవుడు కేశవునిచే ఆ వంశ వీర్యము తప్పక రక్షింపబడియటే తీరుడు. కనుకొనే పరిస్థితిని సానుకూల పరచుటకు మునులు కొన్ని చర్యలను కైకొనదలచరి రాజులేని కారణమునే అంతయు అస్తవస్తమయముగానే తలక్రిందులైనది. హరే కృష్ణ ప్రభు. ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే ఉంటారు సాధు పురుషుడు. సో వీళ్ళందరూ కూడా భక్తులు కాబట్టి, సో అలాంటి భక్తులైనప్పుడు మరి రోజువారి రాజ్యంలో జరుగుతున్నటువంటి రోజువారీ కార్యకలాపాల్లో వాళ్ళకి ఎలాంటి సంబంధము ఉంది? సో అలా అని సంబంధం లేకుండా ఉంది కదా అని చెప్పేసి ఎప్పుడు వాళ్ళు ఏదో హిమాలయాలకు పోయి లేకపోతే ఏదో రాజ్యానికి దూరంగా ఉండిపోయి వాళ్ళ నామాలను జపం చేసుకుంటూ భగవంతుడి యొక్క నామాన్ని జపం చేసుకుంటూ భగవంతుడి యొక్క లీలలను వింటూనే కూర్చుంటారు వాళ్ళు. అలా అని రోజువారీ కార్యకలాపాల్లో వాళ్ళు తలదూర్చకపోయినా కానీ ఎప్పుడైతే ఈ సమాజంలో ప్రజలకి ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో అప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది అన్నమాట. అందుకనే ఇప్పుడు ఏ రాజునైతే వీళ్ళు చంపేయటం వల్ల ఈ రాజ్యానికి రాజు లేక ఈ ప్రజలందరికీ మళ్ళీ ఇబ్బంది వస్తుందో, సో వీళ్ళందరికీ కూడా మళ్ళీ రాజుని ఇవ్వాలి అనేటువంటిది వీళ్ళ యొక్క అభిప్రాయం. ఇంతకుముందు కూడా ఆ ఉద్దేశంతోనే యాక్చువల్గా వేణరాజుని రాజుగా చేసేశారు. సో ప్రజలకు రాజు కావాలి అని వేణరాజుని రాజుగా చేశారు. మరి ఎందుకు వేణరాజునే రాజుగా చేశారు? వేణుడి యొక్క ప్రవర్తన తెలిసి కూడా అంటే వేణరాజు ధ్రువుడి యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు. సో ధ్రువుడి యొక్క వంశంలో పుట్టినటువంటి వ్యక్తిని మనము అంచనా తక్కువగా వేసేసి వాడిని పక్కకు నెట్టేయకూడదు. సో అతను ఎలాంటి వాడో మనకి తెలిసినా కానీ ఒక అవకాశం అనేది ఇవ్వాలి. అందుకనే ఆయనకి రాజు అవ్వడానికి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని కూడా ఆయన దుర్వినియోగపరుచుకున్నాడు కాబట్టి ఆయన చంపేయటము జరిగింది. మరి ఇప్పుడు ఇంకొక రాజుని తీసుకురావాలి. ఇంకొక రాజు ఎలాంటి వాడై ఉండాలి, ఎవరై ఉండాలి? ధ్రువుడి వంశానికి చెందినటువంటి వాడై ఉండాలి. అప్పుడే ఆ రాజ్యానికి మంచి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఎలా ఉంది అంటే ధ్రువుడి యొక్క వీర్యాన్ని భద్రపరిచి ఉండాలి, అంటే ధ్రువుడి వంశంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వీర్యాన్ని భద్రపరిచి ఉంచాలి. అప్పుడు ఆ వీర్యం ద్వారా మళ్ళీ ఇంకొక రాజును సృష్టించవచ్చు. అది ధ్రువుడి వంశంకి చెందినటువంటి రాజును సృష్టించవచ్చు. సో ఇది వాళ్ళకిలో ఉన్నటువంటి ఆలోచన అనమాట. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. నాంగస్య వంశో రాజా నాంగస్య వంశో రాజర్షేర్ ఏష సంస్థాతుమ అర్హతి అమోఘ వీర్యాహీ నృప వంశే అస్మిన్ కేశవాశ్రయా రాజర్షి అగు అంగమహారాజు వంశము నిలిచిపోరాదని మునులు నిర్ణయించుకునిరి. ఏలయన, ఆ వంశ వీర్యము అమోఘమైనది, మరియు ఆ వంశంలోని సంతానము కేశవాశ్రయులై ఉన్నారు. కేశవుని ఆశ్రయించిన వాళ్ళు ఆయన భక్తులై ఉన్నారని దేవాది దేవుని యొక్క ఆశ్రయులై ఉన్నారు ఆయన భక్తులు. అంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం నెక్స్ట్ వచ్చే రాజు ఎవరై ఉండాలి అని వాళ్ళ ఉద్దేశం ఎందుకు ఎన్నుకుంటున్నారు అని అంటే భగవంతుడి భక్తుడై ఉండాలి. అంటే ఒక రాజు ఎలా ఉండాలి అని అంటే రాజు ఎవరై ఉండాలి అంటే భక్తుడై ఉండాలి. భక్తుడు కాని వాడు రాజు కాకూడదు అనేటువంటిది ఇక్కడ దీని సారాంశం. వంశక్రమము యొక్క పవిత్రతే అమోఘ వీర్యమని పిలువబడును. గర్భాధాన సంస్కారము మొదలుకొని అన్ని విధములకు సంస్కారములను చక్కగా అనుసరించుచు ద్విజ వంశములలోని అనగా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యుల కుటుంబములలోని
వంశక్రమమును పరమ పవిత్రముగా అనుంచవలెను. గర్భధారణను ముందు మరణించవలసిన గర్భాధాన సంస్కారమును బ్రాహ్మణులు తప్పక అనుసరించవలెను. లేనిచో వంశజులు అపవిత్రులై క్రమముగా కుటుంబంలో పాపకర్మలు సంభవించగలవు. ధ్రువుని వంశవీర్యము పవిత్రమైనందున అంగమహారాజు పరమ పవిత్రుడై ఉండెను. కాని సునీధ అనగా మృత్యువు యొక్క కుమార్తె యొక్క సాంగత్యమున అతని వీర్యము అపవిత్రమయ్యను. ఆ అపవిత్ర వీర్యం వలననే వేణుడు జన్మించెను. ధ్రువుని వంశములోనే ఇది ఒక ఉత్పాతమయ్యను. ఈ విషయమును గమనించిన సాధు పురుషులు మునులు దానికి తగిన చర్యను గైకొన నిశ్చయించిరి. అది రాబో శ్లోకములలో వివరింపబడినది. హరే కృష్ణ. యాక్చువల్గా ధ్రువుడి వంశంలో నుంచి వచ్చినటువంటి వాడిని ఎందుకు తీసుకోవాలి అనుకుంటున్నారంటే అది పవిత్రమైనటువంటి వీర్యం. సో ఆ పవిత్రమైనటువంటి వీర్యం అపవిత్రం ఎందుకు అయింది అంటే ఈ వేణరాజు యొక్క తల్లి వల్ల అయింది. అయితే ఇప్పుడు వీళ్ళు చెయ్యబోయే పని ఏమిటి అంటే ఆ అపవిత్రమైనటువంటి వీర్యాన్ని మళ్ళీ పవిత్రంగా మార్చాలి. సో అది ఎలా చేస్తారు వాళ్ళు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. వినిశ్చిత్యైవ మృషయో విపన్నస్య మహీపతే మమంధురూరుం తరసా అనుపమతచి చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. ఋషి మునిగణం ఆ విధముగా నిశ్చయించిన తరువాత వేణుని మృత శరీరం యొక్క ఊరువులను ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరించి అతి వేగంగా మతించిది. తత్ఫలితంగా ఒక మరుగుజ్జు వేణుని శరీరం నుండి జన్మించెను. ఓకే. సో ఊరువులు అంటే తొడలను మదిస్తే ఒక మరుగుజ్జు పుట్టాడట. సో వేణుని శరీరం నుంచి ఒక మరుగుజ్జు రావడం అనేది జరిగింది. నెక్స్ట్ చదవండి. వేణరాజు ఊరువులను మదించుట వలన ఒక మనిషి జన్మించినది విషయము ఆత్మ వ్యక్తిగతమనియు దేహమునకు అది భిన్నమనియు నిరూపించుచున్నది. మృతుడగు వేణుని శరీరం నుండి ఋషి మునిగణము వేరుక మనిషిని పుట్టించగలిగిరే గాని వేణునికి తిరిగి ప్రాణం వసకలేకపోయి వేణుడు ఎప్పుడో వెడలిపోయినాడు. నిక్కముగా అతడు మరి యొక్క దేహమును పొందియే ఉండవచ్చును. కాని సాధుగణము కేవలము వేణుని దేహముతోనే అక్కరును కలిగి ఉన్నారు. యాలయన అది ధ్రువ మహారాజు వంశ వీర్య ఫలముగా లభించినట్టిది. తత్కారణమున ఏ అంశములచే మరి యొక్క దేహము తయారు కాగలదో అవి వేణుని దేహమందును కలవు. అందువలన ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా మృతదేహము యొక్క ఊరువులను మధించినప్పుడు మరి యొక్క దేహము ఉత్పన్నమయ్యను. మరణించిన వేణుని దేహమును అతని తల్లి మూలికలతోనూ మంత్రోచ్చారణముతోనూ భద్రపరిచినది. ఆ విధముగా మరొక దేహం ఉత్పత్తికి కావలసిన అంశములు ఉండనే ఉన్నవి. వేణరాజు మృతదేహం నుండి బాహుకుడను నామము కలిగిన మనుజుడొకడు బయల్బెడలుట నిజమునకు ఆశ్చర్యకరమేమియూ కాదు. దానిని ఏ విధముగా చేయబడిన విషయము నెరిగిన చాలును. ఒక దేహం యొక్క వీర్యం నుండి వేరొక దేహం తయారగుచున్నది కదా. ఆత్మ ఆ దేహమును ఆశ్రయించుట వలన జీవ లక్షణములు కలుగుచున్నవి. కనుక వేణరాజు మృతదేహం నుండి వేరొక దేహము బయలుదేరుట అనున్నది అసాధ్యమని ఎవ్వరూ భావించరాదు. మునులు అత్యంత కౌశలముతో ఆ కార్యమును నిర్వహించేది. ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో కనుక మదిస్తే అప్పుడు అది ఆ శరీరం నుంచి ఇంకొక మనిషిని సృష్టించగలగడం అనేటువంటిది అప్పుడు మునులకి తెలుసు. అంటే వైద్య విధానం ఇప్పుడే అడ్వాన్స్ లేదండి, ఒకప్పుడు కూడా అడ్వాన్స్గానే ఉంది. సో ఏ విధంగా ఒక మనిషిని తయారు చేయొచ్చు అనేటువంటిది వాళ్ళు తెలుసుకున్నారు. అంటే ఆయన వీర్యాన్ని ఉపయోగించారు. సో ఆయన వీర్యాన్ని ఉపయోగించి అక్కడ శరీరాన్ని సృష్టించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ తొడలను మదించారు. సో తొడలను మధిస్తే యాక్చువల్గా తొడలు
తొడల భాగం దేనికి ప్రతీక అండి? శక్తికి. తొడల భాగం భగవంతుడి యొక్క తొడల, భగవంతుడి యొక్క శరీరంలో తొడల భాగంలో ఎవరు ఉంటారు? వైశ్యులు కదా ప్రభుత్వం ఉంటారు. తొడల భాగంలో శూద్రులు ఉంటారు మాత్రం కాళ్ళు. ఇదంతా ఒకటే వస్తుంది అయితే. కాళ్ళు మొత్తం శూద్రులు ఉంటారు. సో శూద్రులుగా ఉంటారు. కాళ్ళకి పైన అంటే నడుము కంటే పైన వైశ్యులు, వైశ్యులు బాహువులు అంటే చేతులు భాగంలో క్షత్రియులు, క్షత్రియులు తల భాగము బ్రాహ్మణులు కదండి. అంటే వీళ్ళు తొడను మదించడం వల్ల ఒక శూద్రుడు జన్మించి ఉండొచ్చు. సో సో పుట్టినటువంటి వాడు శూద్రుడు అయినప్పుడు వాడు రాజుగా అయ్యేటువంటి అధికారం ఉండదు కదండి. అందుకనే ఇప్పుడు పుట్టినటువంటి వ్యక్తి మరిగుజ్జులా పుట్టాడు. ఆ పుట్టినటువంటి వ్యక్తి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అనేటువంటివి రాబోయే శ్లోకాల్లో వివరిస్తారు. వేణుని పూర్వుల నుండి జన్మించిన వాని నామము బాహుకుడు. అతని రంగు కాకి వలె నల్లగా నుండెను. అతని దేహాంగములు బాహువులు పాదములు కురుచగును, దవడలు పెద్దవిగను, నాసిక నిమ్నముగను, కన్నులు ఎర్రగను, జుట్టు రాగి రంగుతోనూ ఉండెను. తంతుతే అవనతం దీనం, తంతుతే అవనతం దీనం, ఇం కరోమీతి వాదినం, ఇం కరోమీతి వాదినం, నిషీధేత్య భృవం స్థాత, నిషీధేత్య భృవం స్థాత, నిషాధస్తతో అభవత్, నిషాధస్తతో అభవత్. వేరే ఎవరికి చదవండి? హరే కృష్ణ మాట వినండి. మాట చదవండి. అతడు అతి వినమ్రుడును, అనుకోవగలవాడునై జన్మించినంతనే వంగి నమస్కరించుచు స్వామి నేనేమి చేయవలెను అని ప్రశ్నించెను. అంతటా మునులు అతనికి కూర్చుండుము నిషీధ అని ప్రత్యుత్తరమిచ్చిరి. ఆ విధముగా నిషాదుడు నిషాద జాతి జనకుడు జన్మించెను. నిషాద జాతి జనకుడు జన్మించెను. నిషాదుడు అంటే నిషాదుడు జన్మించను అని. సో ఇక్కడ నిషాదుడు అనే దానికి ఏమైనా ఇచ్చారండి మీనింగ్? నిషాదుడు అనే ఇచ్చారు ప్రభుజీ. నిషాదుడు అనే అంటే ఒక శూద్రుడు అని. అంటే ఉరువులతోటి వచ్చారు కాబట్టి ఆయన శూద్రుడు అని, శూద్రుడికి ప్రాతినిధ్యం వహిస్తారు. నిషాదుడు అంటే శూద్రుడు అని అర్థం. అయితే ఆ పుట్టినటువంటి వ్యక్తి వినమ్రుడును అనుకువను కలవాడనై జన్మించినంతనే వంగి నమస్కరించు స్వామి నేనేమి చేయవలను అని ప్రశ్నించాను. అంతట మునులు అతనికి కూర్చుండుము అని ప్రశ్నించిరి, ప్రత్యుత్తరమిచ్చిరి. ప్రత్యుత్తరమిచ్చిరి ఆ విధంగా నిషాదుడు జన్మించను. భాష్యం. దేహమునందలి శిరము బ్రాహ్మణులకు, బాహువులు క్షత్రియులకు, ఉదరము వైశ్యులకు, గురువులు మొదలుకొని పాదములు శూద్రులకు ప్రాతినిధ్యము వహించునని శాస్త్రములలో తెలుపబడినది. శూద్రులు కొన్నిమార్లు నల్లవారని పిలువబడుదురు.
బ్రాహ్మణులు శుక్లమని పిలువబడగా క్షత్రియులు మరియు వైశ్యులు నలుపు తెలుపుల మిశ్రమముగా నుందురు. అసాధారణమగు తెల్లదనము కలవారి చర్మము శ్వేతపుష్టు వలన ఆ విధముగా నగును. అనగా శ్వేతవర్ణము లేదా బంగారు వర్ణము ఉన్నత వర్గము వారి రంగని, నలుపు వర్ణము శూద్రుల రంగని నిర్ణయించవచ్చును. హరే కృష్ణ. ఈ పుట్టినటువంటి వ్యక్తి ఎలా ఉన్నారని చెప్పారండి శ్లోకంలో వివరణలో? నల్లగా ఉన్నారని చెప్పారు కదండి. సో నలుపుగా ఉన్నటువంటి వాళ్ళు శూద్రులు అనేటువంటి విషయం, అంటే జనరల్ గా, అంటే ఇదేమి బ్రాండ్ వేయట్లేదు. నల్లగున్న వాళ్ళు అందరూ శూద్రులని కాదు, శూద్రులు అందరూ నల్లగుంటారని. సో ఆ విషయం చెప్పారనమాట. సో ఈయన యొక్క శరీర లక్షణాలను బట్టి కూడా ఈయన ఏమై ఉండొచ్చు అనేటువంటిది మునులు అంచనా వేయగలరు. ఉత్తమ వర్ణం వాళ్ళు తెల్లగా ఉంటారు అని చెప్తున్నారు. తస్య వంశ్యాస్తు నైషాద గిరికానన గోచరా ఏనాహార ఛాయమాను వేన కల్మషముల్భణం ప్రభు చదవమంటారా? తన అనగా నిషాదుని జన్మ హితపాత్రుడు వెంటనే వేరుని పాప ఫలములను అన్నింటినీ గ్రహించాను. అందువలననే ఆ నిషాద జాతి దొంగతనము, దోపిడి, వేట మొదలగు పాప కర్మలలోనే సదా నియుక్తమై ఉండును. వారు కొండలలో, అడవులలో జీవింతురు. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు? మరుగుజ్జులు, నల్లగా ఉండే వాళ్ళు, వీళ్ళందరూ కూడా కొండ జాతులు వాళ్ళతో చెప్పారన్నమాట. వాళ్ళు అడవుల్లో జీవించేటువంటి వాళ్ళు, వాళ్ళు ఎప్పుడు కూడా పాపకర్మలే చేస్తూ ఉంటారు అని. నెక్స్ట్ భాష్యము. నిషాదులు స్వభావరీత్యా పాపమయులై నందున నగరములలో, పట్టణములలో నివసించుటకు అనుమతింపబడరు. వారి దేహములు అతి వికారంగా నుండి వారి వృత్తి కూడా పాపమయమై ఉండును. ఇటువంటి పాపమయులు వీరే కొన్ని మార్లు కిరాతులని పిలువబడుదురు కూడా. విశుద్ధ భక్తిని కరుణచే పాపమయ జీవన స్థితి నుండి ఉద్ధరింపబడి అత్యున్నత మగు వైష్ణవ స్థితికి చేరగలరని మనం ఎరుగగలను. భగవంతుని దివ్యమగు ప్రేమయుత సేవ ఎవ్వనినైనను, అంటే అతడెంతటి పాపయ్యనను, భగవద్ధామమునకు చేరుటకు యోగ్ని చేయగలదు. దాని కొరకు మనుజుడు భక్తి ద్వారా సమస్త కల్మషము నుండి విడివడిన చాలును. ఈ విధంగా ప్రతి ఒక్కడు భగవద్ధామమును చేర యోగ్యుడు కాగలడు. ఈ విషయమును సాక్షాత్తుగా భగవానుడే భగవద్గీత 9:32 యందు ధృవపరిచెను. మామి పార్థ వ్యపాశ్రిత్యా ఏపి స్యుః పాప యోనయః స్త్రియో వైశ్య సదా శూద్రా తే ఆపి యాంతి పరాం గతిం. ఓం ప్రదకుమార, నన్ను ఆశ్రయించిన వారు అధన్మ జన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. శ్రీమద్ భాగవతం నందలి వేనరాజు కథ అను చతుర్థ స్కందములోని 14వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. ఒకవేళ శూద్రుడైనా కానీ, ఒకవేళ పాపకర్మలు చేసేటువంటి వాళ్ళైనా కానీ, వాళ్ళు కూడా ఏ విధంగా శుద్ధిపడగలరు, వాళ్ళు కూడా ఏ విధంగా భక్తులు కాగలరు అంటే, ఇంకొక భక్తుడి యొక్క సాంగత్యాన్ని పొందినప్పుడు అది సాధ్యం. సో అలాంటి వాళ్ళని కూడా మార్చగలిగిన శక్తి ఇంకొకళ్ళ భక్తులకు ఉంటుంది. మ్యూట్ చేస్తారు. సో అలాంటి వాళ్ళను కూడా పరిశుద్ధం చేయగలిగినటువంటి శక్తి మిగిలినటువంటి వేరే భక్తులకు మాత్రమే ఉంటుంది అనమాట. సో అందుకనే ఇక్కడ ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళు ఆటోమేటిక్ గా శూద్రుడు అయినా సరే, పాపాలు చేసేటువంటి వాళ్ళైనా సరే, వాళ్ళు కూడా పవిత్రతను పొందుతారు. వాళ్ళు కూడా వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క రక్షణ ఉంటుంది. వాళ్ళు కూడా భగవద్ధామానికి చేరగలుగుతారు. వాళ్ళ పాపాలన్నీ కూడా నశించిపోతాయి. సో అలా ఒకవేళ ఒకళ్ళ పాపం చేసిన వాడైనా కానీ భక్తుడు అయి ఉన్నట్లయితే బాగుంటుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ పుట్టినటువంటి నిషాదులు ఎవరైతే ఉన్నారో ఈయన పాపి అనమాట. సో నెక్స్ట్ 15వ అధ్యాయం అండి. కృతమహారాజు ఆవిర్భావము, మళ్ళీ పట్టాభిషేకము. అంటే కృతమహారాజు జన్మిస్తారు, మళ్ళీ వీరుడి శరీరం నుంచి మళ్ళీ రెండవసారి మధిస్తారు. సో రెండవసారి ఈసారి తొడల దగ్గర కాకుండా చేతులను మధిస్తారు. చేతులను మధిస్తే కృతమహారాజు జన్మిస్తారు. సో అంటే ఒక చేతుల దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళు క్షత్రియ ధర్మాలను కలిగి ఉంటారు కదండి. అందుకనే ఈసారి కృతమహారాజు జన్మిస్తారు, కృతమహారాజును రాజుగా చేస్తారు. చూద్దామండి రేపు ఏం జరుగుతుందో చూద్దాం.
హరే కృష్ణ మాతాజీ ఒకసారి సమరేస్ బాధతో ఆపేస్తున్నారు ఒకటి మంచి శ్లోకం చదివి స్టాప్ చేయొచ్చు కదా ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ ఇవాళ మనం ఏం తెలుసుకున్నామంటే వేణురాజు చాలా ఆయన పాప కృత్యాలన్నీ కూడా చాలా చాలా పెరిగిపోయాయి నేనే దేవుణ్ణి అనే దాకా కూడా ఆయన వెళ్ళడం జరిగింది యజ్ఞాలు కూడా ఆయనకే చెయ్యాలని చెప్పాడు అంటే పాపం ఎక్కువైతే ఇలాంటి విషయాలు చాలా జరుగుతాయని తెలుసుకున్నాము ఆయన బుద్ధి నశించి ఆయన అందరిపైన కూడా దుర్భాష్యలాడడం చేశాడు అంటే సాధు పురుషులపై కూడా ఇంకా అంతేకాకుండా సాధు పురుషులను కూడా ఆయన చాలా అగౌరవపరిచినాడు అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేసినా గానీ వేణు వాటన్నిటిని తిరస్కరించాడు అసలు భగవంతుని కూడా నేనే అనుకున్నాడు అయినా కానీ సాధు పురుషులు మాత్రం వాళ్ళ ప్రయత్నంలో వంతుగా ఆయనని మందలించారు ఎంత చెప్పినా వినలేదు కాబట్టి చివరికి ఆయనని వధించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే సాధు పురుషులు చూడ్డానికి ఎంతో నాలెడ్జ్ ఉన్న సాధువులైనా కానీ ఎప్పుడైనా వాళ్ళు రాజుల ఆకృతాలు పెరిగినప్పుడు ఇలాంటి డిసిషన్ తీసుకొని ఇలా చేయడం జరుగుతుందని తెలుసుకున్నాము ఆ సందర్భంలో విష్ణు భగవానుని నిందించడం సహింప రానిదని తెలుసుకున్నాము మనం కూడా అంతే ఎవరైనా కానీ దేవుణ్ణి దూషిస్తే మనకి కోపం రావాలి అది సహజమే అని కూడా తెలుసుకున్నాము అదేవిధంగా ఈ విధంగా ఆయన ఏ విధంగా వేణు మహారాజును ఆయన యొక్క ఈ ప్రయత్నాలన్నింటినీ వాళ్ళు సహించలేక వధించడం జరిగింది అంటే ఆ సాధు పురుషులు కేవలం ఆయుధాలు కూడా లేకుండా ఉపయోగించకుండా అర్పులతోటే వేణువుని సంహరించడం అంటే చంపివేయడం జరిగింది ఆ విధంగా అక్కడ ఆయన చనిపోయాడు అయితే అయితే సునీతి ఆయన తల్లి మృతదేహాన్ని మాత్రం అలాగే దాచిపెట్టింది అంటే రసాయనాలన్నీ కలిపి ఆయన వేణు యొక్క శరీరాన్ని ఆ విధంగానే దాచి ఉంచడం జరిగింది అయితే ఇదంతా అయిన తర్వాత సాధు పురుషులందరూ సరస్వతి నదిలో స్నానం చేసుకొని భగవంతుని కథలు వింటూ చర్చిస్తూ కూర్చున్నారు అయితే అక్కడ ప్రజలు మాట్లాడుకున్నటువంటి కొన్ని మాటలు వాళ్ళ చెవిలో పడ్డాయి అంటే రాజు లేడు చోరులు ఎక్కువైపోయారు అరాచకత్వాలు ఆ రాజ్యంలో ఎక్కువైపోయాయి అంటే ఇప్పుడు కూడా అంతే కరెక్ట్ రాజకీయ నాయకులు లేకున్నా ఆ రాజులు ఆ స్థానంలో లేకున్నా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం సహజమే ఈ విధంగా అల్లకల్లోలాలు ఆస్తి కోసము ఈ చోరులు కూడా ఎక్కువ కావడం ఆ రాజ్యంలో అయినాయి సాధు పురుషులు వీటిని కూడా గమనించడం జరిగింది అయితే సాధు పురుషులు వాటిని వాళ్ళను ఖండించడం వాళ్ళని కూడా అదుపులో చేయడము ఒక నిమిషమైన పనే కానీ వాళ్ళ ఉద్దేశాలు అవి కాదు అందుకనే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ రాజ్యాన్ని ఎట్లాగైనా మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకా ప్రయత్నాలను సాధించడం జరిగింది అంటే సమాజంలో ప్రజలు ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళు ఊరికే కూర్చొని హిమాలయాల్లో కూర్చోలేరు వాళ్ళు ఏంటంటే వీటికి శాంతి పరిహారాన్ని కూడా చేసి రాజ్యాన్ని కరెక్ట్ గా ఉండాలని కూడా సాధు పురుషులు ప్రయత్నిస్తూ ఉంటారని తెలుసుకున్నాము అదే కాకుండా వేణు ఆయన వచ్చినటువంటి వంశం ధ్రువుని వంశంలో పుట్టాడు ఆయన అంటే ధ్రువ మహారాజుకు వాళ్ళ వంశంలో పుట్టినందుకు ఏ విధంగానైనా ఆ వంశం నుండి మళ్ళీ మంచి జరగాలని సాధువులు ప్రయత్నించడం జరిగింది కాబట్టి ధ్రువుని వంశంలోని ఈ వీర్యం చాలా ఇంపార్టెంట్ అని ఆ వీర్యాన్ని ఉపయోగించి మళ్ళీ సంతాన భాగ్యాన్ని తీసుకురావాలని ప్రయత్నించడం జరిగింది అంతేకాకుండా రాజర్షి అయినటువంటి అంగమహారాజు వంశము అలాగే ఉండిపోకూడదని కూడా సాధు పురుషులు ప్రయత్నించడం జరిగింది అలా జరిగినందుకు కారణం సునీతి అంటే మృత్యురాజు పుత్రిక కాబట్టి ఆమె వల్ల ఇలాంటి ఒక జననం జరిగిందని మనం తెలుసుకోవడం జరిగింది ఆ తర్వాత సాధు పురుషులందరూ కూడా ఒక కొలిక్కి వచ్చి ఎప్పుడైతే వేణు మహారాజు యొక్క తొడలను మదిస్తే మరుగుజ్జు జన్మించడం జరిగింది అంటే ఆయన వీర్యం నుండి వాళ్ళు మళ్ళీ పుత్ర సంతానాన్ని తీసుకురావడం జరిగింది ఆ విధంగా తొడల నుండి మదించడం వల్ల నిషాదుడనే ఆయన జన్మించడం జరిగింది తొడలు ప్రతీక శూద్రులు కాబట్టి అలాంటి వాడు జన్మించడం జరిగింది
ఆయన కూడా జన్మించిన తర్వాత ఆయన ఏం చేయాలి అని అడగగా ఆయన అక్కడ కూర్చోమన్నారు. అంటే ఆయనకి ఎలాంటి అధికారం కూడా లేదంటే దేహము అతి అది అంధవికారంగా ఉంటుంది. ఎవరైతే ఈ శూద్రులు ఉంటారో యూజువలీ వాళ్ళు అలాగే ఉంటారు అని తెలుసుకోవడం జరిగింది. ఆ విధంగా నిషాదుని తర్వాత ఇంకొకసారి కూడా నెక్స్ట్ మదించడం జరిగింది. అప్పుడు పృథ మహారాజు జన్మించడం జరుగుతుంది భుజాల నుండి అని తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. సో రేపు స్టోరీ ఇంకా బాగుంటుందండి. పృథ మహారాజు ఎలా వస్తారు, పృథ మహారాజు వచ్చిన తర్వాత పృథ మహారాజుకి పట్టాభిషేకం చేస్తారు, పృథ మహారాజు యొక్క రాజ్యపాలన ఏ విధంగా ఉంటుంది, పృథ మహారాజు స్వయంగా భగవంతుడి యొక్క అవతారం, సో ఆయన ఎలా ఉంటారు ఎలా చేస్తారు అనేటువంటిది మనము రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి. యాక్చువల్ పృథ మహారాజు స్టోరీ రేపు స్టార్ట్ అవుతుంది.